Karnataka lo Rajakeeyam rasavataranga maarutondi. CM empika amsam BJP ki pedda savalga maarindi. Samajika samikaranalu, MLA abhiprayalu, nayakatva samardhata vanti amsalanu pariganaloki teesukoni ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించనున్నారు. ఎడియూరప్ప తర్వాత పార్టీలో ఆ స్థాయి నేతను ఎంపిక చేయడంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక కోసం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను అబ్జర్వర్లుగా నియమించింది బీజేపీ. ఈ ఇద్దరు నేతలు ఇవాళ సాయంత్రం బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. 5 గంటలకు కర్ణాటక కొత్త సీఎం పేరును ప్రకటించనుంది బీజేపీ. ప్రతినిధి ఆశా ఫోనులో అందిస్తారు. ఆశా, సీఎం ఎంపిక అంశంపై కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, వివరాలేంటి? ఒక విధంగా చెప్పాలి అంటే ఉదయ, ఇది ఒక బిగ్గెస్ట్ డిస్క్లైమర్ లాగే మొదలైపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నటువంటి పార్టీలో లింగాయతులకి సంబంధించినటువంటి లీడర్స్ ని ఎంచుకోవడం జరగదు అని ముందుగానే బీజేపీ హైకమాండ్ స్పష్టం చేయడం జరిగింది. దానిలో మొదటి నుంచి మనం అనుకుంటున్నటువంటి 8 పేర్లు, అంటే 8 మందికి ముఖ్యమంత్రి కాంటెస్ట్ అంటే ఒక విధంగా ఇందులో పోటీ పడేందుకు ఉన్నటువంటి లిస్ట్ లో 7 పేర్లు తొలగిపోయాయి ఒక్కసారిగా. మిగిలినది ఆర్ఎస్ఎస్ కి అనుగుణంగా ఉండేటటువంటి పేరును మాత్రమే వారు పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో ప్రహ్లాద్ జోషి అంటే మనం మొదటి నుంచి అనుకుంటున్నటువంటి పేరే. మురుగేష్ నిరాని కూడా మైనింగ్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి ముఖ్యమంత్రి అర్హత ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన కూడా లింగాయత్ కి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి అనుగుణంగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి పేరే వినపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి చర్చించేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం అంటే ఎప్పుడైతే రాజ్భవన్ కి వెళ్లి ముఖ్యమంత్రి తన యొక్క రాజీనామా పత్రాన్ని అందజేశారో అప్పుడే దానికి సంబంధించి ఒక విధమైనటువంటి సంఘర్షణ మొదలైందని మనం స్పష్టం చేసుకోవచ్చు. అయితే ఇందులో
చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా లింగాయత్ వర్గం నుంచి అయితే వెస్ట్ ధార్వాడ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేరు కూడా వినిపించింది. విజయపుర ఎమ్మెల్యే బస్వన్న గౌడ పాటిల్ కూడా వినిపిస్తుంది. మంత్రి మురుగేష్ నిరాని మనం మొదటి నుంచి అంటే మైనింగ్ కి సంబంధించినటువంటి మినిస్టర్ వల్ల లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడా ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీరు లింగాయత్ కి సంబంధించినటువంటి వారి పేర్లు కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ సీనియారిటీ పరంగా ముందుగా తమ చేసినటువంటి ఆ సేవలు కానివ్వచ్చు, వారు మొదటి నుంచి కూడా బీజేపీకి అనుగుణంగా ఉన్నటువంటి వారు, అంతేకాకుండా కొలిషన్ గవర్నమెంట్ లో వచ్చిన మంత్రులు కాకుండా వీరందరూ మొదటి నుంచి కూడా బీజేపీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ప్రహ్లాద్ జోషి పేరు కూడా ముందుగా చెప్పుకోవచ్చు. సంతోష్ బిఎల్ సంతోష్ కి ముఖ్యంగా ఇందులో రేస్ లో ఉండేటటువంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించకుండా పోతున్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యడ్యూరప్పని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేస్ లో ఉండేందుకు చర్చించేందుకు నిన్న ఎప్పుడైతే రాజీనామా పత్రం అందజేసిన తరువాత తన నివాసం అఫీషియల్ హౌస్ అయినటువంటి కావేరిలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ అవ్వడం జరిగింది. అందులో కూడా ఆయన సీరియస్ గా దీని గురించి డిస్కస్ చేశారు. అది కంప్లీట్ గా కూడా వారికి కాంట్రవర్షియల్ గా జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మొత్తానికి ఢిల్లీ నుంచి కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారని కూడా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే స్పెషల్ డ్యూటీలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ కూడా విచ్చేశారు. అరుణ్ సింగ్ నిన్ననే విచ్చేశారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. అంటే నిన్న సాయంత్రం ఎప్పుడైతే పరిస్థితులు ఎలా ఉన్నాయో హైకమాండ్ వెంటనే బీజేపీ వ్యవహార ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ని కూడా ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఎడ్డీ ఆస్థానంలో ఉన్నటువంటి మరో 12 మంది మంత్రులని కూడా ఇక్కడ నుంచి తొలగిస్తారా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒక పక్క ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా ఉంటే, మరో పక్క 12 మంది మంత్రులను తొలగించే అవకాశం ఉంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉదయ. అండ్ ముఖ్యంగా స్పీకర్ కి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే విశ్వనాథ్ హెగ్డే కూడా ఇందులో ఉండే రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియారిటీ పరంగా తీసుకున్న అండ్ లింగాయత్ అండ్ అలాగే బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిని కూడా సపరేట్ చేసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ కి కూడా అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఉదయ. ఓకే, అయితే మిగతా సామాజిక వర్గాలు కూడా నొచ్చుకోకుండా డిప్యూటీ సీఎంలను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి ఆ స్థానాలకు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? అశ్వత్ నారాయణ పేరు. డిసిఎం అనగానే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చే పేరు అశ్వత్ నారాయణ. తన పాలనలో కానివ్వచ్చు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేస్ అంటే గతంలో కొలిజన్ గవర్నమెంట్ కొలాప్స్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిసారిగా యడ్యూరప్ప వయసు ని ఆ టైంలో కూడా పరిగణంలోకి తీసుకున్నారు. కానీ హైకమాండ్ యడ్యూరప్పను నియమించడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముందుగా అశ్వత్ నారాయణ పేరు అయితే వినిపిస్తూ వస్తోంది. ఆయనకి ఇటు చిత్ర పరిశ్రమతో కానివ్వచ్చు అటు ఇండస్ట్రియల్ పరంగా అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించి కూడా మంత్రులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. హైకమాండ్ తో కూడా ఆయనకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది అని మనం మొదటి నుంచి కూడా చెప్పుకోవచ్చు. సో ఆయన లైక్ ఎప్పుడైనా కూడా ఒకవేళ బీజేపీ రూలింగ్ లోకి రాకుండా 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఇంకేదైనా పార్టీ వచ్చినా కూడా ఈయన అపోనెంట్ లీడర్ గా కూడా మంచిగా రూల్ చేయగలడు. సో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే అశ్వత్ నారాయణ కంటే డిసిఎం ఒకవేళ ఛాన్స్ ఉంటే అశ్వత్ నారాయణ గారికి కూడా ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు 12 మంది మంత్రులు మన యడ్యూరప్ప గవర్నమెంట్ లో ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి 12 మంది మంత్రుడిని తొలగించే ఆలోచనలో కూడా ఈ రోజు ఉన్నారు. హైకమాండ్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నారు అండ్ యాంటీ గవర్నమెంట్స్ కూడా లైక్ అపోనెంట్ పార్టీస్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 12 మంది మంత్రుల పరిస్థితి ఏంటి అంటే వారిని టెర్మినేట్ చేస్తారా, లేకపోతే వారు కొనసాగుతారా, లేదా యడ్యూరప్ప రాజీనామా చేశారు కాబట్టి వారు కూడా వారంతట వారే వచ్చి రాజీనామా చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక విధమైనటువంటి బిగ్గెస్ట్ డిస్కషన్ గా మారిపోయింది ఉదయ. ఓకే, అయితే కేంద్రం నుంచి ఆ 12 మంది మంత్రులకు ఆదేశాలు అందాయా? కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు అందలేదు. కానీ దీని గురించి ప్రత్యేకంగా
మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగానే దీనికి స్పెషల్ డ్యూటీ ధర్మేంద్ర ప్రధాన్ డెసిషన్ విల్ బి ద ఫైనల్ డెసిషన్ అంటే ఇక్కడ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ ని పంపించారు. దానికి సంబంధించి అమిత్ షా అండ్ జేపీ నడ్డా కూడా నిన్న డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి ఆ డిస్కషన్ లో ధర్మేంద్ర ప్రధాన్ ని కూడా ఇన్వాల్వ్ చేసి అతనికి ఇష్యూ గురించి పూర్తి స్థాయిలో వివరించి ఆయన్ని ఇక్కడికి స్పెషల్ డ్యూటీ మీద పంపిస్తున్నారు. అండ్ అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ఉన్నారో సో ఆయన కూడా దీని గురించి సీరియస్ డిస్కషన్ అయితే పెట్టే అవకాశం ఉంది. మాక్సిమం ఈ రోజు సాయంత్రం లోపు సీఎం ఎవరన్నది ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఫైనలైజ్ అవ్వచ్చు, కానీ అది పబ్లిక్ కి రిలీజ్ చేస్తారా లేదా ఇంకా టైం తీసుకుంటారా లేదా ఈ రోజు కాకుండా మరికొన్ని రోజులు టైం గడువు అడిగే అవకాశం ఉందా, దీనిపైన హైకమాండ్ ఏమంటారు అనేది కూడా మనం ఎదురు చూస్తుండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఉదయ. రైట్, థ్యాంక్ యూ ఆశా.